విశ్వర్ధన్ రెడ్డి మంత్రి ఉన్నారు. విశ్వర్ధన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ యాక్టివిటీ మొదలు పెట్టినట్టున్నారు. యాక్టివిటీ ఏం లేదే, యాక్టివ్గా ఉన్నాం. ఇంకా మీరు ఇంకా యాక్టివ్ చేయాలని మేము కోరుతున్నాం. మీరు యాక్టివ్గా ఉన్నారు కానీ క్యాడరు వీళ్ళంతా కూడా విష్ణు ఇంకా యాక్టివ్గా ఉండాలని కోరుకుంటారు కదా, ఎప్పటి నుంచి యాక్టివ్ అవుతారు? కార్యకర్తలు ఎవరైనా కోరుకుంటారు లీడర్ ఎదగాలి ఇంకా ఎదగాలని, ఆ విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక చాలా రోజుల నుంచి విష్ణు అన్న దూరంగా ఉంటున్నారు పార్టీ కార్యక్రమాలకు అనే ఒక అభిప్రాయం ఉంది కదా, దాన్ని ఇప్పటి నుంచి తుడి చేస్తారా? పార్టీకి దూరం ఏం లేదే, పార్టీకి ఎప్పుడైనా మేమే ఉన్నాం, పార్టీకి మేము ఉంటాం కూడా. పార్టీ మమ్మల్ని ఖచ్చితంగా మాకు బాధ్యతలు ఇస్తుంది, ఆ బాధ్యతలు మేము ముందు తీసుకెళ్తాం. అంటే ఇన్ని రోజులు బాధ్యతలు ఇవ్వలేదు కాబట్టి దూరంగా ఉన్నారా? బాధ్యత ఇవ్వలేదు, ఇస్తారు అని ఉంటుంది, ఇవ్వలే కాదు ఇస్తారు అని ఉంటుంది. ఇస్తారు, బాధ్యతలు ఇస్తారు, పార్టీకి చేయాలని కూడా మాకు ఆశ ఉంది, చేస్తాం. పీజేఆర్ కి ఒక బ్రాండ్ ఉంది హైదరాబాద్ లో, పీజేఆర్ వారసులుగా మీరు పీజేఆర్ వారసత్వాన్ని ఆ స్థాయిలో ఎందుకు తీసుకెళ్ళిపోయారు? పీజేఆర్ అంటే బ్రాండ్ నేను కూడా ఒప్పుకుంటా. ఇప్పుడు ఫాదర్ అనేది కష్టపడి సెల్ఫ్గా కష్టపడి వచ్చాను. మీరు ఎట్లా అంటే ఫాదర్ది ఒక లెగసీని తీసుకుపోవాలంటే కూడా నా ఒక్క బాధ్యత కూడా కార్యకర్తలు కూడా అందుంది. అందరం కలిసి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఫాదర్ పేరు ముందు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మీరు నాలుగు అడుగులు ముందుకేస్తే మీ వెంట ఒక అడుగు కార్యకర్తలు వేస్తారు కానీ మీరే సైలెంట్ గా ఉన్నారని కదా. నాలుగు అడుగులు కార్యకర్తలు వేస్తే ఒక అడుగు మీ ముందేస్తాం. కార్యకర్తలే తీసుకుపోవాలి, కార్యకర్తలు తీసుకెళ్తారు కూడా. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్త్ అవ్వాలి గ్రేటర్ హైదరాబాద్ లో. గ్రేటర్ హైదరాబాద్ కాదు, ఇప్పుడు మీరు చెప్పినట్టు హైదరాబాద్ అనే కాదు, పీజీఆర్ అంటే తెలంగాణ మొత్తంలో ఒక బ్రాండ్. మీరు హైదరాబాద్ బ్రాండ్ అంటారు, తెలంగాణ మొత్తం ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, పోతిరెడ్డి పాడు, 16 జియో, ఇట్లాంటి ఇష్యూస్ ఏ ఉన్నాయో తెర మీద తీసుకొని వచ్చింది మా ఫాదరే కాబట్టి నాకు కూడా గౌరవంగా ఫీల్ అవుతుంది. ఫాదర్ పేరు ఇంకా ముందు తీసుకెళ్లాలంటే సంతోషం ఇంకా నాకు ఎక్కువ ఉంటుంది, పనిచేయాలని ఇంకా కోరిక ఉంటుంది. 25 మంది ఎమ్మెల్యేలతో రాజకీయాలను శాసించిన పీజేఆర్ ఒక ఎత్తు అయితే పీజేఆర్ వారసులు పీజేఆర్ స్థాయిలాగా యాక్టివ్గా లేరు అనే విమర్శకి, పీజేఆర్ అనే వ్యక్తి అంటే మా ఫాదర్ వాళ్ళు కష్టపడి పైకి వచ్చారు. మీరు ఎప్పుడు పీజేఆర్ తోటి కంపారిజన్ చేయకుండా పీజేఆర్ లాగా రీచ్ అవ్వాలి, ఎట్లా చేయాలో మీరు కూడా మాకు సలహా ఇస్తే మేము కూడా అట్లా రీచ్ అవుతాం. మీరు ఎంతసేపు పీజేఆర్తో పెద్ద మనిషితో కంపేర్ చేసే బదులు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఆ రీచ్ అవ్వాలంటే మీరు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము కూడా ముందుకెళ్తాం. పార్టీలో ఈరోజు కొంతమంది నాయకులనే విష్ణు పిలిచారు, కొంతమందిని పిలవలేదు. ఇది ఈ మీరు పెట్టే ఈ భోజనానికి సంబంధించినటువంటి సమావేశం కొంత వివాదం అయింది, ఎందుకు ఇట్లాంటి వివాదం అయింది? ఇప్పుడు ప్రతిసారి మేము భోజనం గెట్ టుగెదర్ ఇస్తాం కాంగ్రెస్ పార్టీ, ఇది కొత్త ఏం కాదు. వర్ధంతికైనా జయంతికైనా లేకపోతే నా కూతురు బర్త్డే వచ్చినా ఏదైనా మాకు బాణ దొరకాలే, అందరిని గెట్ టుగెదర్ వేసి కాంగ్రెస్ కార్యకర్తలందరినీ ఒక దగ్గర తెచ్చి నా కాన్స్టిట్యూన్సీ కాదు పాత కాన్స్టిట్యూన్సీ కూడా మేమంతా ఒక గెట్ టుగెదర్గా చేసి ముందుకెళ్తా ఉంటాం. కాబట్టి ఈసారి ఏందో కానీ మీడియా మొత్తం దాన్ని హైప్ చేసి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది, అట్లాంటిది ఏం లేదు. కొత్త కాంగ్రెస్ కార్యకర్తలది భోజనానికి మేము పిలడం జరిగింది. అంటే నిన్న మొన్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మధుయాశీతో భేటీ అవ్వడము, ఈ భేటీకి వాళ్ళనే పిలిచారు, రేవంత్ రెడ్డిని పిలవలేదు అనే ఒక చర్చ ఉంది. రేవంత్ రెడ్డి నిజంగానే పిలవలేదా? రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు, బట్టి సాబ్ కూడా ఢిల్లీ ఉన్నారు. ఇప్పుడు మీరు వచ్చింది మధుయాష్కి సార్, మధుయాష్కి గారితో మాకు పాత పరిచయాలు ఉన్నాయి. నేను ఎన్ఎస్ఏలో ఉన్నప్పుడు, నేషనల్ ట్రెజరీ ఉన్నప్పటి నుంచి ఆయన నాకు పరిచయం కాబట్టి క్యాజువల్గా ఆయన కలవడం జరిగింది. ఆయన హైదరాబాద్ ఉన్నప్పుడు నేను పోతాలో ఢిల్లీలో కలిసి తిరగడం చాలా జరిగింది కాబట్టి ఆ రోజు బట్టి గారు కలవడం జరిగింది, క్యాజువల్గా కలవడం జరిగింది. దాన్ని ఏదో మీటింగ్ జరుగుతుందని క్రియేట్ చేశారు తప్ప అట్లాంటిది ఏం లేదు. మీకు ఇష్టమన్నా లేకపోయినా అడగాల్సినటువంటి అవసరము, విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరింది, నిన్న మొన్నటి వరకు వేరే పార్టీలు ఉంది. విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత విష్ణు యాక్టివ్ అయ్యాడు, నిజమేనా? అట్లేం లేదు, మీకు అనిపిస్తుంటే నేనేం చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ ఉన్నాం, యాక్టివ్ ఉంటాం. కాంగ్రెస్ పార్టీ యొక్క లాయలిస్ట్లం, కాంగ్రెస్ పార్టీ ఎన్ని బ్యాడ్ టైమ్స్ లో కూడా ఎట్లయితే లించాలో మేము ఆ విధంగా లించుటం. రాబోయే రోజుల్లో మంచి రోజులు కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు కూడా మేము ఉంటాం, చెడు రోజులకు కూడా ఉంటాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎవరు వచ్చినా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇట్లనే కాదు, ఇప్పుడు వచ్చే చేరికలు అనేది నాదేం కాదు, ఇది ఒక నేషనల్ పార్టీ కాబట్టి, రీజనల్ పార్టీ కాదు, నేషనల్ పార్టీ కాబట్టి ఎవరు వచ్చినా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం.
అని చెప్తున్నాను. విజయ రెడ్డి కాంగ్రెస్ లోకి చెల్లె కాంగ్రెస్ లోకి రావడం అన్నకి ఇష్టం లేదు అనే ఒక చర్చ ఉంది. నిజమేనా? అసలు ఎందుకు మీ ఇద్దరి మీద గ్యాప్? ఇది ఎట్లా మీడియా చెప్తారన్నా మీరు? అంటే రాజకీయ పరమైన కామెంట్స్ ఏం లేదు. యాక్టివ్ అవుతారా విష్ణు ఇప్పటి నుంచి? యాక్టివ్ ఉన్నాం కదా అన్న, యాక్టివ్ ఉన్నాం కాబట్టి మీరు ఇంత దూరం వచ్చారు. యాక్టివ్ లేకపోతే ఇంత దూరం మీరు రాకపోతుండే. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి విజయారెడ్డి చేరికకు సంబంధించినటువంటి అంశాల మీద స్పందించకపోయినా కాంగ్రెస్ లో మళ్ళీ తిరిగి యాక్టివ్ అవుతాం, బాధ్యతలు ఇస్తే చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్తున్నారు. వెంకట్ యాదవ్ తో చారి, ఎన్టీవీ హైదరాబాద్.